రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఎన్నికల సంఘం ఏపీలో మూడు తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందే ఈ ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి తెలంగాణలో మూడు స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది దీని ద్వారా బీజేపీ బీఆర్ఎస్ రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది దీనికి కిషన్ రెడ్డి కేసీఆర్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు దీంతో ఈ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతుంది దేశవ్యాప్తంగా పదిహేను రాష్ట్రాలకు చెందిన యాభై ఆరు మంది రాజ్యసభ సభ్యులు పదవి కాలం ఏప్రిల్ రెండవ తేదీతో ముగియనుంది తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఆరు స్థానాలు ఖాళీ అవుతుండగా అందులో తెలంగాణ నుంచి మూడు ఏపీ నుంచి మూడు స్థానాలు ఉన్నాయి తెలంగాణలో వద్దిరాజు రవిచంద్ర బడుగుల లింగయ్య యాదవ్ జోగినపల్లి సంతోష్ల పదవీకాలం ముగియనుంది దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు దేశంలో లోక్సభ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే ఏప్రిల్తో గడువు ముగియనున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది పదిహేను రాష్టాలలో ఖాళీ కానున్న యాభై ఆరు స్థానాలకు సంబంధించి ఎన్నికల తేదీలను ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన పోలింగ్ జరగనుంది ఈ షెడ్యూల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి ఇందులో తెలంగాణ నుంచి మూడు స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు స్థానాలు ఉన్నాయి ఏప్రిల్ నెలతో రాజ్యసభలో యాభై స్థానాలు ఖాళీ అవనున్నాయి వీటికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది చివరికి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన పోలింగ్ జరగనుంది ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది ఓటింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు లెక్కింపు చేపట్టి ఫలితాలు వెలువరించనున్నారు ఇక ఈ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రంగా పది స్థానాలతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉంది బీహార్లో ఆరు మహారాష్ట్రలో ఆరు పశ్చిమ బెంగాల్లో ఐదు మధ్యప్రదేశ్ ఐదు గుజరాత్ నాలుగు కర్ణాటక నాలుగు ఒడిస్సా మూడు రాజస్థాన్ మూడు తెలంగాణ మూడు ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాలను ఎన్నికలు నిర్వహించనున్నారు హర్యానా ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరగనుంది ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల కంటే ముందు రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది ఏపీలో మూడు స్థానాలు తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్ జారీ కానుంది ఈ మేరకు ఫిబ్రవరి పదిహేనవ తేదీ నామినేషన్లకు చివరి రోజుగా తెలుస్తుంది ఫిబ్రవరి పదహారున నామినేషన్లు పరిశీలన చేయనున్నారు ఫిబ్రవరి ఇరవయవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనుంది కేంద్ర ఎన్నికల సంఘం ఇరవై తొమ్మిది తేదీలోగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది తెలంగాణలో సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ సమర్థతకు రాజ్యసభ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి వచ్చే లోక్సభ ఎన్నికల కోసం మూడు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి ఈ సమయంలోనే రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి మూడు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో నెంబర్ గేమ్ ఖాయంగా కనిపిస్తుంది ఎంపీ ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి దీంతో ఈ సీట్లు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారుతుంది తెలంగాణలో సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ రాజ్యసభ ఎన్నికల వేళ ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠంగా మారింది తెలంగాణ నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న బద్దిరాజు రవిచంద్ర బడుగుల లింగయ్యాదవ్ జోగినపల్లి సంతోష్ పదవీకాలం ముగియనుంది దీంతో వీరు ఖాళీ చేసే స్థానాల్లో కొత్త అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో పార్టీల సంఖ్య బలం ఆధారంగా చూస్తే ఏకగ్రీవానికి అవకాశం కనిపించటం లేదు పోటీ అనివార్యంగా కనిపిస్తుంది ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంఐఎం కీలకంగా మారనున్నాయి ముగ్గురు అభ్యర్థులకు జరిగే ఎన్నిక కావడంతో ఒక్కో అభ్యర్థి విజయం కోసం దాదాపుగా నలభై మంది సభ్యులు మద్దతు అవసరం ఇటు కాంగ్రెస్కు అరవై ఐదు సిట్టింగ్ స్థానాలలో అభ్యర్థుల మద్దతు సులభమే అయినా ఏదో ఒక స్థానం ఎన్నుకోవడానికి సరిపోతుంది కానీ ఇంకో స్థానంలో గెలవాలంటే ఇటు పదిహేను అభ్యర్థుల మద్దతు కావాలి అలాగే బీఆర్ఎస్ ఒక్క అభ్యర్థి స్థానమైనా గెలవాలంటే వారికి నలభై మంది సభ్యులు మద్దతు కావాలి కానీ బీఆర్ఎస్ వద్ద ముప్పై తొమ్మిది మంది గెలుపొందిన అభ్యర్థులు మాత్రమే ఉన్నారు అయితే బీఆర్ఎస్ ఒక్కో స్థానమైనా తెచ్చుకోవాలన్నా ఒక అభ్యర్థి మద్దతు అవసరం దీంతో మిగతా స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఎంఐఎం తేల్చనున్నాయి కాంగ్రెస్ కు సభలో మిత్రపక్షంతో కలిపి అరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు బీఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది బీజేపీకి ఎనిమిది ఎంఐఎంకు ఏడు మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీఆర్ఎస్ ఒక సభ్యుడిని గెలవాలంటే తమకు ఉన్న సంఖ్యా బలంతో పాటుగా మరో సభ్యుడి మద్దతు అవసరం ఎంఐఎం నుంచి సహకారం అందుతుందనే అంచనాలు ఉన్నాయి ఇదే సమయంలో కాంగ్రెస్ రెండు స్థానాలు గెలవాలంటే ప్రస్తుతం ఉన్న అరవై ఐదు మందికి మరో పదిహేను మంది మద్దతు కావాలి బీజేపీ సభ్యులు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సహకరించే అవకాశం లేదని చెబుతున్నారు దీంతో ఎంఐఎం సహకరించిన కాంగ్రెస్కు డెబ్బై రెండు మంది మద్దతు మాత్రమే దక్కుతుంది అదే సమయంలో బిఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఇవ్వకపోతే ఒక్క సీటు దక్కడం కూడా అనుమానమే ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ ఎంఐఎం చక్రం తిప్పనున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు బీజేపీ పట్టు బిగిస్తే ఎటుతేరని ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేనే లేదు అలా అని బీఆర్ఎస్ కి కూడా మద్దతు ససేమేరా అంటుంది బీఆర్ఎస్ ఈ మేరకు బీజేపీ గేమ్ చేంజర్ గా గోల్డెన్ రడ్ మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు ఈ సమయంలోనే బీఆర్ఎస్ కు చెందిన బేదక్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడం పైన పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి ఆ ఎమ్మెల్యేల మాత్రం తాము పార్టీ మారే అవకాశం లేదని తేల్చి చెప్పారు తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు సీఎంను కలవడం చర్చించడం మర్యాద పూర్వకమని చెబుతున్నారు ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేసినా ఎంఐఎం మద్దతు లేకపోయినా బీఆర్ఎస్ సీటు దక్కించుకోవడం కష్టమే ఈ సమయంలో కాంగ్రెస్ రెండో సీటు గెలవడానికి ద్వితీయ ప్రాధాన్యత ఓటు కీలకంగా మారే అవకాశం ఉంది ఎంఐఎం మద్దతు దక్కేలా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది కేసీఆర్ ఫిబ్రవరి ఒకటి నుంచి రాజకీయంగా యాక్టివ్ కానున్నారు దీంతో ఈ నెంబర్ గేమ్ నడుమ రాజ్యసభ ఎన్నికలు తెలంగాణలో రాజకీయంగా ఉత్కంఠను పెంచుతున్నాయి